తెలంగాణ విద్యా వ్యవస్థపై ఇటీవల ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు తీవ్ర స్థాయిలోనూ స్పందించారు. ఈ నేపథ్యంలో వీరి వ్యాఖ్యలపై మీరేమంటారని మీడియా ప్రశ్నించగా దీనికి సంబంధించిన తాను 2 రోజుల తర్వాత మాట్లాడతానని బొత్స సమాచారం ఇచ్చారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ 165 రోజులు కాదు 660 రోజులైన చంద్రబాబుకి మళ్లీ ముఖ్యమంత్రి కాలేరని విమర్శించారు. ఇక నిధులు వారి మళ్లించినటువంటి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మంత్రి కౌంటర్ ఇచ్చారు. ఇక టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని చెప్పాలని కానీ తమపై విమర్శలు సరికాదని పేర్కొన్నారు. ఇక చంద్రబాబు హయాంలో ప్రభుత్వ నిధులు దోచుకున్నారని ఇప్పుడు డబ్బులు ఎవరి దారి మళ్లిస్తున్నారో చెప్పాలని నిలదీశారు. బటన్ నొక్కుతున్నారు సీఎం, కానీ పడట్లేదు. చంద్రబాబు సీఎం కావడం ఖాయమని అచ్చున్నాడు. సరే అచ్చున్నాడు అనే దానికి ఆయన మాట్లాడడానికి డబ్బులు పట్టలేదు. ఆయన ఎవరైనా తీసుకొచ్చి మనుషులు పెట్టము ఎందుకు ఎలా పనికి మళ్ళీ మాట్లాడి దానికి వచ్చి అచ్చున్నాడు చెప్తాడు, మేము సమాధానం చెప్తాము. ఆయన ఉన్నప్పుడే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు చెప్పనండి. ఎందుకు చేయలేకపోయాడు? ఇవాళ వచ్చి తగుదమ్మా అంటే అబద్ధాలు చెప్పుకొని లేనిపోయిన మాటలు చెప్పుకొని ఊరికే ప్రజలంటే ప్రజల అమాయకులు అనుకుంటున్నారా? అధికారం ఇచ్చినప్పుడు ఏం చేస్తావో గర్వంగా చెప్పుకొని నా ప్రోగ్రామ్ నేను పెట్టాను నేను చెప్పుకొని చెప్తే ఇవాళ ప్రజలు నమ్ముతారు. అధికారం ఉన్నప్పుడు వచ్చి దోపిడీ చేసి అధికారం వచ్చి దోచుకు తిని ఇవాళ వచ్చి నేను చెప్తానంటే ఎవరు నమ్ముతాడు? ఏం పథకం ఏం డబ్బులు ఎవరు డబ్బులు చెప్పనండి. ఏం డైవర్షన్ చేస్తున్నారు? డైవర్షన్ నీ జోబులకు చేస్తారా? ఏ డైవర్షన్ చేస్తే ప్రజలకి చేస్తాం, ప్రజల కోసం చేస్తాం, ప్రజల తాలూకు జీవన ప్రమాణాలు పెంచడానికి చేస్తాం, ప్రజల తాలూకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి చేస్తాం, ప్రజల తాలూకు వాళ్ళ తాలూకు ఇది జీడిపి పెరగడానికి చేస్తాం. కాబట్టి దేని గురించి చేస్తాం? అయితే చంద్రబాబు సీఎం 120 రోజులు 120 రోజులన్నా 120 రోజులు కాదా? నా అటు తిప్పిన 660 రోజుల్లో కూడా అవడవు. అది మర్చిపోదు.